నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యాకరీతుకున్న దేవుడు. ఆయన ప్రతి బిడ్డ పట్ల వాత్సల్యమును చూపువాడు. వాత్సల్యము అంటే ప్రేమ. ప్రేమ అన్నదాన్ని ప్రేమ అనొచ్చు కదా. వాత్సల్యమని ఎందుకంటున్నాడు దేవుడు అంటే వాత్సల్యము అనేటువంటి ప్రేమకు గొప్ప విలువ ఉంది. అంటే ఒక చిన్న బిడ్డ చాలా చిన్న వయసులో ఉన్నటువంటి బిడ్డ పట్ల తల్లి చూపించేటువంటి ప్రేమను వాత్సల్యమని అంటారు. అంటే ఆ బిడ్డను అప్పటి వరకు తయారు చేస్తుంది, చాలా శుభ్రపరుస్తుంది. ఈలోగా అక్కడ పడుకోబెట్టి 2 నిమిషాలు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళే లోపలనే ఆ బిడ్డ మళ్ళా కిందన్న బాడీలో దొల్లి ఏదన్నా తన డ్రెస్ అంతా చెరుపు చేసుకుని పాడు చేసుకున్నాడు అనుకోండి, వెంటనే ఆ తల్లికి కోపం వస్తుంది. కానీ బిడ్డని ఏమనలేదు. ఎందుకంటే చిన్న బిడ్డ తెలియక చేశాడని క్షమాగుణంతో ఆ ఏడుస్తూ బట్టలన్నీ ఖరాబ్ చేసుకున్న వ్యక్తిని తీసుకుని మళ్ళీ కౌగులించుకుని ముందు గర్దించవలసిన బదులు తను ఊరుకోబెడుతుంది. అలాగే దేవుడు తన బిడ్డలమైన మనము కొన్నిసార్లు ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పటికీ ఆయన కోపడి దండించి కొట్టి శిక్షించవలసిన సమయంలో కూడా ఆయన మన ఎడల వాత్సల్యం చూపుతూ ఉంటాడు. అలాంటి వాత్సల్యంతో నిశ్చయమైన కృపతో మనకు ఆయన సమాధానం ఇస్తున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదునని యెషయా గ్రంథము 54:8 దేవుడు ఇలా చదివిస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును బట్టి దేవుడు మనం దీవించును కాక. ఈ దిన క్షేమం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మకులుగా ప్రేమించిన మా తండ్రి, ఈ దినము ఎటువంటి దుష్టక్రియలకు మమ్మల్ని అప్పగించక నీ వాత్సల్యంతో నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మిండైన దీవునితో నింపండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. కృపతో జ్ఞాపకం చేసుకుని శక్తితో నింపమని, మీరే దర్శించి మహిమ పొందండి. మిండైన దీవులతో నింపండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ దినం ప్రయాణాల్లో ఉన్నవారిని రాకపోకలుండి కాపుదలు దయచేయండి. దేవుని మందిరంకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ సేవకులను నీ సేవకురాండ్రులు నీ ఆత్మతో నింపి వాడుకోండి. ప్రతి కుటుంబము సీయోనులో దేవుని సన్నిధిలో కనపడే భాగ్యము దయచేయండి. ప్రభా, కొంతమంది బలహీనులై రోగులై మందిరానికి రాలేక దూరంగా ఉండి అయ్యో దేవుని మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నానని వ్యాధన చెందుతున్న మా ప్రియులకు నీ ఆదరణ దయచేయను. వారిని మీ మెండైన దీవులతో నింపండి. దేవాన్ని సన్నిధిలో గడుపుట ఎంత గొప్ప భాగ్యము. అటువంటి గొప్ప భాగ్యము నీ సన్నిధి చేత, నీ పాదాల దగ్గరుండే మేలు చేత నీ ప్రజలను తృప్తిపరచండి. ఈ దినము నీ వాక్యము చేత నీ సేవకుల్ని ఎత్తిపట్టండి. ప్రభువా, కనికరించండి. చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని ఎండ వల్ల ఎటువంటి కీడు ఆటల కంట మీ కంచెను ఉంచండి. ఇక ప్రభా, మా యొక్క ప్రాంతాల్లో దుష్ట మృగాలు తిరుగుతూ నైనా పెద్ద పుల్లుతో భయపడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు ఆదరించండి. నీ అపారమైన ప్రేమతో ఎత్తిపట్టమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.